నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. సూళ్లూరుపేటలోని కాళంగి నది తీరాన వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి దేవస్థానం వద్ద భక్తులు హుండీలలో వేసిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హుండీలను లెక్కించడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులలో సుమారుగా 105 రోజులకు గాను 60 లక్షల రూపాయలు భక్తులు హుండీలలో వేసినట్లు లెక్కల్లో తేలింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆలయ స్టాఫ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ నిలవల విజయశ్రీ మొట్టమొదటిసారిగా నాయుడుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం స్కూల్ ప్రాంగణంలో చెట్లను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నాయుడుపేటలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే పిల్లలకు తెలియజేశారు. ఆ
ఈరోజు మన పాఠశాలలో మేడం గారు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం కిట్ కిట్ పడేసారు. వెనక్కి రానాను. ఓకే మేడం, పెట్టండి కొంచెం రెడీ కిరణ్ 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 ఒక్క నిమిషం కిరణ్ కిరణ్ అలాగే మీ ఘన స్వాగతం. నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. అందరికీ తెలియని విషయం, నాకు టీచర్ పర్సన్ అంటే చాలా ఇష్టం. టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి టీచర్స్ అంటే గౌరవం ఎక్కువ. అధికారంగా మొదటిసారి స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కిట్లు ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచే మన బేస్ మొదలవుతుంది. ఇక్కడ నుంచే మనం నేర్చుకున్నదంతా మనకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ టీచర్స్ని గౌరవించి వాళ్ళు చెప్పిందంతా మైండ్లో పెట్టుకొని పెద్ద ఎత్తుకు ఎదుగుతారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మనం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు పెద్ద పీఠం వేశారు కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన చదువుకోవడానికి 15,000 ప్రకటించారు సూపర్ సిక్స్ ద్వారా. కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మీరందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి పెద్ద ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను. దివ్యాంగుల ఆశాజ్యోతి మేడం హెలెన్ కెల్లర్ 144వ జయంతిని పురస్కరించుకొని సూళ్ళూరుపేట పట్టణంలోని బబితా పాఠశాల నందు NPRD అధ్యక్షురాలు నాదెళ్ల శాంతకుమారి ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతొట్ట రమేష్, శాంతకుమారిలు, బబితా పాఠశాల ఉపాధ్యాయురాలు భార్గవి చేతుల మీదుగా హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆకుతొట్ట రమేష్ మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్ 4,000, దివ్యాంగులకు పింఛన్ 6,000 అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు దివ్యాంగుల దేవతైన
మేడం హెలన్ కెల్లర్. 144వ జయంతి సందర్భంగా భవితా స్కూల్లో దివ్యాంగులందరికీ కూడా మా శాంతకుమారి గారు అంటే సూళ్ళూరుపేటకి ఆమె మేడం హెలన్ కెల్లర్ శాంతకుమారి గారు ఈమె చేతుల మీదుగా ఈరోజు దివ్యాంగులందరికీ కూడా పుస్తకము ఓ బిస్కెట్ ప్యాకెట్ పెన్ ఇవ్వడం ఇక్కడ ఉన్న పిల్లలందరూ బాగుండాలని ఆమె కోరుకోవడం చాలా అదృష్టం. ఈమె గత 15 సంవత్సరాల నుంచి కూడా దివ్యాంగుల మీద ఎంతో పోరాటం చేసి వాళ్ళకు ఒక ఆఫీసు కట్టించాలని ఎన్నో కార్యక్రమాలు చేప్రదం చేసింది. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ 4,000 చేయడం, తర్వాత దివ్యాంగులకి 3,000 ఉండేది 6,000 చేశారు. దీని అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా చాలా సంతోషదకమైన విషయం. 6,000 చేయడం అనేది చిన్న పని కాదు. నిజంగా మేమందరూ దివ్యాంగుల తరఫున మేమందరం కూడా ఆయన నిండు 100 ఏళ్ళు ఉంటూ ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మేమందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రియతమైన సోదరి సోదరు దివ్యాంగులందరికీ వందనాలు. ఈరోజు 144వ సంవత్సరం జయంతి మన మేడం హెలన్ కెల్లర్ గారిది మనం జరుపుకుంటున్నాము. ఆమెను ఆమె చేసినటువంటి సేవలను ఆమెను కొనియాడుతూ ఆమెకి పుష్పమాలను అలంకరించి ఘనంగా నివాళులర్పించాము. ఆమె జీవితాన్ని దివ్యాంగులకు అంకితం చేసి ఆమె జీవితంలో సంపాదించినటువంటి డబ్బులంతని కూడా అందరు దివ్యాంగులకే సర్పించి ఆమె జీవితాన్ని వాళ్ళకే త్యాగం చేసింది. ఆమె స్టేజ్ యాక్టరు రైటరు, ఆమెకు వచ్చిన డబ్బులను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆమెను సన్మానించి ఆమెకి ఇచ్చినటువంటి డబ్బులను కూడా అది కూడా దివ్యాంగుల క్షేమానికే ఆమె అర్పించి దివ్యాంగులను ఎంత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కాపాడింది కనుక ఆమెకి ఈరోజు మనం ఘనంగా నివాళి మన దివ్యాంగుల సంఘం నుంచి అర్పించుకుంటున్నాం. ఈ సందర్భముగా ఆమె జీవితాన్ని దివ్యాంగులకి దారబోసింది కనుక మనం భవితా స్కూల్లో సూళ్ళూరుపేటలో జరుపుకున్నాము. పిల్లలకు ఆమె తరఫున ఆమెను స్మరించుకుంటూ పిల్లలకి బుక్కులు పెన్నులు బిస్కెట్లు స్వీట్లు ఇస్తున్నాము. అంతేకాక ముఖ్యంగా ఈరోజు ఒక దివ్యాంగుడిని దుష్టులు అతనిని బాధించి కొట్టి ఆయన నడుపుకుంటున్నటువంటి ఆటోని పగలగొట్టి ఆయన కడుపు మీద ఆయన జీవితం మీద దెబ్బకొట్టారు కనుక అమ్మవారి తరఫున ఆ అబ్బాయికి ఒక నెలకి కావాల్సినటువంటి సరుకులు బియ్యము పప్పు ఉప్పులు కాకుండా క్యాష్ ఒక 2,000 రూపాయలు ఇచ్చి మేము మా సంఘం తరఫున మా దాన్ని తెలుపుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఇటువంటి కేసులను తొందరగా తీసుకుని ఆ అబ్బాయికి న్యాయం జరపాలని మా సంఘం తరఫున లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం. ఇకపోతే మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశారు పెన్షను. మేము ఆయనకి వినమ్రతతో ఆయనకి నమస్కారం వందనాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా దివ్యాంగులకు వెలుగులు చూపించి ఇళ్ళు స్థలాలు పెన్షన్లు ఉద్యోగాలు ఉపాధులు కల్పించి ఆయన పాలనలో మేము బాగుండాలని ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ లోకల్ లీడర్లు ఆక్టోడ్ రమేష్ అయితేనే కానీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అయితే కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. సూళ్ళూరుపేటలోని శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాలలో 470 మార్కులకు గాను 467, 466, 465 మార్కులు సాధించి సూళ్ళూరుపేట టౌన్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, అలాగే స్టేట్ ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ సత్యం జూనియర్ కళాశాల యాజమాన్యం వారు స్టాఫ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులచే సూళ్ళూరుపేటలో విజయోత్సవ ర్యాలీలు ఘనంగా జరిపించారు. నెక్స్ట్ బైక్ లేపు నానా. Thank you.
My name is Sakshi. I'm a Satyam College student and I scored 467 out of 470, which is a state run. My parents are very much proud of me, and principals and teachers are very much helped us towards the tour. And we are so happy for that, and we are so fortunate that we are a student. We are so much fortunate that we are a student of Satyam College. Thank you so much. Good evening to all. My name is M. Uha. My father name is M. Balaraju. I am from MPC group and I shoot 464 marks out of 470. My parents are very proud of me. I am very much thanks to my principal sir and all the teachers. Thank you. I am Jahnavi. My father name is Sudhakar. I am studying senior CEC in Satyam Junior College. I got 487 out of 500. I am very proud of my college. This credit goes to my lecturers and my principal. Thank you for all. Hey everyone, I am S. Lasya. I am studying in Sri Satyam Junior College. My parents are Subramaniam and Sri Lakshmi. I got 466 out of 470. I got state second rank. My parents are very happy and I am very happy and satisfied with my results. It's all because of us. Management and our students, our teachers' effort. I am very happy and thank you. I am Nitya. I am from BPC. I scored 432 out of 440. I am satisfied for this. And I got town record. My father name is Uramesh. To everyone, I am MD Tirunetra. I am studying Sri Satyam Junior College. I have scored 443 out of 500 marks. First, I would like to thank to my parents and also principal sir and all our teachers. Thank you. Reddy, principal of Sri Satyam Junior College, Sulurpeta, Park Street. Ninna, 26-6, intermediate board varu prakatinchina junior inter improvement pariksha phalithalalo town first and jilla first and state first rank. State first rank. స్టేట్ సెకండ్ ర్యాంక్ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 470కి 467 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ సాధించడం అయింది. అదేవిధంగా 470కి 466 మార్కులు సెకండ్ ర్యాంక్. అదేవిధంగా 470కి 465 మార్కులు సాధించి మా విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సత్యం ఆణి ముత్యాలకు నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అంత విధంగా రిజల్ట్ తెచ్చిన కష్టపడినటువంటి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి నా ధన్యవాదాలు, నా హృదయపూర్వక వందనాలు. మరియు నాకు నన్ను నమ్మి, మా ఇన్స్టిట్యూట్ నమ్మి, మా స్టాఫ్ను నమ్మి, మా నమ్మకంతో మా దగ్గర చేర్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. సో ఇంత రిజల్ట్ సాధించినందుకు సంతోషంగా ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్చిలో ప్రకటించిన సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కూడా ఏ జ్యోతిక 988 మార్కుతో స్టేట్ ర్యాంక్ సాధించింది. సెకండ్ ఇయర్లోను ఫస్ట్ ఇయర్లోను అదేవిధంగా స్టేట్ ర్యాంక్ సాధించిన మా విద్యార్థులందరకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ మీడియా వారికి, పబ్లిక్ ప్రజలకి, అందరికీ కూడా నా ధన్యవాదాలు. సూలూరుపేట మండలం కోటపొల్లూరు గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ యువత, తెలుగుదేశం పార్టీ అగ్రనేత కొండేపాటి గంగాప్రసాద్ను ఘనంగా సత్కరించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని విజయాన్ని చేకూర్చిన గంగాప్రసాద్ను కోటపొల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువాలతో సత్కరించి ఆయనచే భారీ కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు వాసమరెడ్డి సుధాకర్ రెడ్డి మరియు ఇతర నాయకులు కైలాసం కిషోర్, ఈదూరు అరుణ్ కుమార్, చైతన్య, శివ, వంశీ, రమణయ్య తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, గణమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది,
ఆటమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవం చాలు, విసిపో సమాప్తం.